భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం జీవితాన్ని త్యాగం చేసి మనకు ఇచ్చిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భూస్థాపితం చేయాలని చూస్తుందని, పౌర హక్కులు, ప్రాథమిక హక్కుల్ని రద్దు చేసి నిరంకుశ పద్ధతిలో పాలన చేయాలని ప్రయత్నం చేస్తుందన్నారు. మనువాద మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది అగ్రకుల దురహంకారాన్ని అన్ని కులాల మీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలు, మహిళల మీద దాడులు అమానుషంగా పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు కులాలకు మతాలకు అతీతంగా అందరం పూనుకుని ప్రతిజ్ఞ తీసుకోవటమే అంబేద్కర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరువు హత్యలు జరుగుతున్నాయని, కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణగా ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉద్యోగం గ్యారంటీ చేసి అండగా ఉండాలని, వారి రక్షణకు ఒక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దినం ఈరోజు ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రాజ్యాంగం అనేది ఈరోజు మతతత్వ శక్తుల చేతుల్లో పడి అది చిన్నాభిన్నమయ్యి ఈరోజు సాంఘిక న్యాయం లేకుండా పోతా ఉంది. ఈ దేశంలో వందలాది కోట్ల మంది ప్రజానేతలు అందరూ కూడా సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా ఈ రాజ్యాంగం పరిరక్షించుకోవాలని, మతోన్మాద శక్తులన్నింటి కూడా తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు ప్రమాణం చేయాల్సింది ఉంది. ఆ పద్ధతిలోనే ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సామాజిక న్యాయాన్ని కూడా కాపాడుకోవాలని, దానికి విస్తృతమైన ప్రజా ఉద్యమాలు అందరూ పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం. 67వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ రోజు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈరోజు తన యావత్ జీవితాన్ని అంకితం చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్ గారికి ఇవాళ నివాళులర్పిస్తున్నాం. ఈరోజు ఏ సామాజిక న్యాయం కోసం ఈ చేసినారో, భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినారో, ఆ ఈరోజు ఆ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మొత్తం అంతా తొంగలో తక్కి ఇవాళ మనోభావాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశంలోన దళితులకి, గిరిజనులకి, బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఈ మనోవాద బీజేపీ వ్యతిరేక సిద్ధాంతానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టడమే అంబేద్కర్ గారికి మనకు ఇచ్చిన ఘనమైన నివాళులను తెలియజేస్తుంది.